హలో ఫ్రెండ్స్, ఒక రహస్యాన్ని అంత పెద్ద మొత్తం డబ్బుతో కొంటారా? ఆ సీక్రెట్ ని పూడ్చిపెట్టడానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరమేంటి? ఆ ఖర్చు భరించింది ఎవరు? అది యూకే గవర్నమెంట్. 600,000 pounds అంటే దాదాపు 8,00,000 dollars పెట్టి ఆ రహస్యాలను కొనాలనుకుంటోంది. ఇంతకీ ఏమిటా రహస్యాలు? ఆ రహస్యాలు మరేమిటో కాదు, అవి డైరీలు, ఉత్తరాలు. ఎవరివో కాదు, ఇండియాకి చిట్ట చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్, ఆయన సతీమణి లేడీ మౌంట్ బాటెన్లవి. యూకే గవర్నమెంట్ వాటిని పాతిపెట్టాలని ప్రయత్నం చేస్తోంది. కేవలం ఇండియా పాకిస్తాన్ విడిపోయిన కాలానికి, అంటే 1947-48 చెందినవి మాత్రమే. వీటిని కెలికింది బ్రిటిష్ రచయిత ఆండ్రూ లోని. ఈయన ద మౌంట్ బాటెన్స్ అనే బుక్ రాశాడు. చిక్కంతా వచ్చింది లోని తోటే. లేడీ మౌంట్ బాటెన్ డైరీలు, పేపర్లు కావాలని బ్రిటిష్ గవర్నమెంట్ ని అడిగాడు. కానీ ఆ గవర్నమెంట్ ఆయన రిక్వెస్ట్ ని తోసిపుచ్చింది. కానీ లోని వెనుతిరగలేదు. ఆయన బ్రిటిషర్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాని ఉపయోగించుకుని బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ మౌంట్ బాటన్ పేపర్లు 99.8% అయినా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. ఎందుకంటే మిగతా అవి బయట పెట్టడానికి గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు కాబట్టి. ఆ దాచిన డాక్యుమెంట్లు 1947-1948 మధ్య కాలంవి. ఇందులో లార్డ్ మరియు లేడీ మౌంట్ బాటన్ల డైరీలు, వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. అతనితో కోర్టు వివాదంలో $800,000 భారీ మొత్తాన్ని యూకే గవర్నమెంట్ ఖర్చు చేసింది. ఈ చర్యతో బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ పరువును కాపాడాలని, అంతేకాకుండా యూకే, పాకిస్తాన్ మరియు ఇండియాల సంబంధాలు చెడిపోకుండా ఉంచాలని ప్రయత్నం చేస్తోంది. అసలు ఆ డైరీలు, ఉత్తరాలలో ఏముంది? ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాల్సిన అవసరమేముంది? అదేంటో చూద్దాం. ముందుగా ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. నా ప్రతి వీడియో నోటిఫికేషన్ నేను పెట్టిన వెంటనే మీకు చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఇంకా విషయానికి వద్దాం. లార్డ్ మౌంట్ బాటన్ క్వీన్ విక్టోరియాకి గ్రేట్ గ్రాండ్ సన్, రాచరిక ఫ్యామిలీకి చెందినవాడు. రాయల్ నేవీలో సర్వీస్ చేశాడు. వరల్డ్ వార్ II సమయంలో నావికా దళానికి కమాండర్ గా పనిచేశాడు. బ్రిటిష్ రాజ్యంలో చాలా పదవులు పొందాడు. అంతేకాకుండా ఇండియాకి చిట్ట చివరి వైస్ రాయ్, అది 1922. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ లో అత్యంత సౌందర్య రాశి అయిన ఒక యువతిని మౌంట్ బాటన్ చూశాడు. ఆమె పేరు ఎడ్వినా. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అదంతా సాఫీగా జరగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. విచిత్రం ఏమంటే, వీరిద్దరికీ పెళ్లికి ముందే వేరే వాళ్లతో రహస్య సంబంధాలున్నాయని అప్పట్లో గుసగుసలు వినిపించేవి. ఆమెను సెక్స్ ఆబ్సెస్డ్ అని అంటారట. ఆమెకు కనీసం 18 వివాహేతర సంబంధాలున్నాయట. ఆమెకు పెళ్లికి ముందే వెస్ట్ ఇండియన్ క్యాబరే డాన్సర్ మరియు పియానిస్ట్ అయిన లెస్లీ హచిసన్ తో అఫైర్ ఉందని కూడా పుకారు. అయినా లార్డ్ మౌంట్ బాటన్ మరియు ఎడ్వినా ఓపెన్ మ్యారేజ్ కి ఒప్పుకున్నారు. ఓపెన్ మ్యారేజ్ అంటే భార్యాభర్తలుగా ఉంటూనే ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అన్నమాట. దీనికి విడాకుల సమస్య ఉండదు కాబట్టి అలాంటి ప్రపోజల్ కి ఓకే చెప్పారు. మరీ విడ్డూరం కదా. ఈ దంపతులకి రహస్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా డైరీలలో రాసుకోవడం అలవాటు. దాపరికం లేకుండా ప్రతి విషయాన్ని డైరీలలో, ఉత్తరాలలో పెట్టారు. ఎడ్వినా మౌంట్ బాటన్ ఉత్తరాలనేవి ఒక నిధి. అవి ఒక చరిత్ర సృష్టించాయి. వాటి నిండా స్కాండల్సే. ఇండియన్ స్వతంత్ర సమయంలో ఇండియా పాకిస్తాన్ గా విడిపోవడాన్ని పర్యవేక్షించింది లార్డ్ మౌంట్ బాటనే. రాయల్ ఫ్యామిలీ లార్డ్ మౌంట్ బాటన్ ని అంకుల్ డికీ అని పిలుస్తారట. ఆయనకు డైరీ రాసే అలవాటుందని వారికి తెలుసు. అవి వాళ్ళ దగ్గర ఉన్నాయట. కానీ వాళ్ళెవరూ ఊహించలేకపోవచ్చు ఏదో ఒకనాడు ఈ డైరీల గురించి ప్రజలు చర్చిస్తారని. 2011 మౌంట్ బాటన్ ఫ్యామిలీ నుండి ఈ డైరీలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆమ్టన్ $2.8 million పబ్లిక్ ఫండ్స్ ఉపయోగించి కొనుక్కుని బ్రాడ్లాండ్స్ ఆర్కీవ్ లో భద్రపరిచింది. దీని ఉద్దేశం ఏమంటే, ఈ పేపర్లను పబ్లిక్ కి చేరువయ్యేలా చేయడమే. ఇప్పటి వరకు యూకే గవర్నమెంట్ వీటిని రక్షించడానికి $800,000 ఖర్చు పెట్టింది మౌంట్ బాటన్ ఆలోచనలను ప్రపంచం నుండి దూరం చేయడానికి అన్నమాట. ఎడ్వినా ఆమెకున్న అఫైర్ల వల్ల మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2012 ఎడ్వినా కూతురైన లేడీ పమేలా హిక్స్ రాసిన బుక్ డాటర్ ఆఫ్ ఎంపైర్ లైఫ్ యాజ్ ఏ మౌంట్ బాటన్ లో ఇలా రాసింది. ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా తన తల్లికి లవరున్నాడని తెలిసిందో తన తండ్రి పూర్తిగా అప్సెట్ అయ్యాడట. అంతేకాకుండా
ఆమె తన తల్లి ప్రవర్తనను గుర్తు చేసుకుంది. మా అమ్మ ఒకరోజు షాపింగ్ నుండి తిరిగి రాగానే మిస్టర్ లారీ గ్రేను డ్రాయింగ్ రూమ్లోను, మిస్టర్ శాండ్ ఫోర్డ్ని లైబ్రరీలోను, మిస్టర్ టెడ్ ఫిలిప్స్ని తన బెడ్రూమ్లోను, సెనర్ పోర్టగోని యాంటీ రూమ్లోను, మరి మిస్టర్ మోలినెక్స్ని ఎక్కడ కలిసేదో తెలియదు అని చెప్పింది. ఆండ్రూ లోని ప్రకారం లార్డ్ మౌంట్ బాటన్ ఒకసారి చెప్పాడట, మా ఇద్దరి పెళ్లి జీవితం అంతా ఇతరుల పడక గదుల్లోని పడకల్లోనే గడిచింది అని. ఆయన జీవితం ఎడ్వినా యొక్క అఫైర్ల వల్ల సర్వనాశనం అయిందట. ఈ అఫైర్ల వల్ల ఫ్రస్ట్రేషన్తో క్వాగ్లినోస్ వన్ నైట్లో తాగిన లార్డ్ మౌంట్ బాటన్ బ్యాండు లీడర్తో ఇలా అన్నాడట, నేను ఒంటరిని ఇప్పుడు, చాలా బాధలో ఉన్నాను, బాగా తాగి ఉన్నాను, కానీ ఇప్పుడు హచ్చు మాత్రం నా భార్యతో కలిసి ఉండి ఉంటాడు అని అన్నాడట. ఎడ్వినా ఒక్కతే కాదు, 1932 లార్డ్ మౌంట్ బాటన్ అతని అఫైర్స్ యోలా లాటెలియర్తో ఉండేది. ఈమె 20 పెళ్లైన యువతి. వీరిద్దరి సంబంధం మౌంట్ బాటన్ మరణం వరకు కొనసాగిందట. ఈ మధ్యనే వచ్చిన FBI రిపోర్ట్స్ ఈ జంటను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. మోరల్ వాల్యూస్ అతి నీచంగా ఉన్న జంటగా పేర్కొంది. అంతేకాకుండా లార్డ్ మౌంట్ బాటన్ హోమోసెక్సువల్ అని, యంగ్ బాయ్స్ పట్ల వ్యామోహం చూపుతాడని కూడా పేర్కొంది. ఇంకా 1947 మరియు 1948 మధ్య డైరీల విషయానికి వద్దాం. వాటిని బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు బయటపెట్టడం లేదో చూద్దాం. ఈ సమయంలో ఎడ్వినా ఇండియాలో ఉంది. లేడీ మౌంట్ బాటన్ అతి సన్నిహితులలో ఒకరెవరంటే ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ. ఎడ్వినా కూతురైన లేడీ పమేలా హిక్స్ రాసిన బుక్లో ఇలా రాసింది, నెహ్రూ ఎడ్వినా మధ్య రొమాన్స్ ఉండేదని ఆమె ఒప్పుకుంది. వారిద్దరూ డీప్ లవ్లో ఉండేవాళ్ళని చెప్పింది. ఈ బుక్లో ఆమె తల్లి పట్ల నెహ్రూ మనసులోని ఆలోచనలు మరియు ఫీలింగ్స్ ఆయన ఉత్తరాలలో ఎలా చూపించారో, వాటి ద్వారా వారిద్దరూ ఎంత గాఢంగా ప్రేమలో ఉన్నారో, ఒకరినొకరు ఎంత గౌరవంగా చూసుకున్నారో ఆమె చెప్పింది. కాకపోతే వాళ్ళిద్దరికి టైం గానీ స్థలం గానీ లేదు శారీరక సంబంధం పెట్టుకోవడానికి. వాళ్ళ చుట్టూ స్టాఫ్, పోలీస్ మరియు ఇతర మనుషులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మౌంట్ బాటన్ ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడో అప్పుడు ఎడ్వినా నెహ్రూకి ఒక ఎమరాల్డ్ రింగ్ ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది. దాన్ని నెహ్రూ స్వీకరించడని ఆమెకు తెలుసు. అందుకే దాన్ని నెహ్రూ కూతురైన ఇందిరాగాంధీకి ఇచ్చింది. అంతేకాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని తాకట్టు కూడా పెట్టొచ్చు అని చెప్పింది. ఈ డాక్యుమెంట్స్ ద్వారా ఎడ్వినాకు నెహ్రూకి మధ్య సంబంధం మరియు మౌంట్ బాటన్కు నెహ్రూ పైన, గాంధీ పైన, మహమ్మద్ ఆలీ జిన్నా పైన ఉన్న ఆలోచనలను తెలియజేస్తాయి. ఈ విషయాలున్న 1947 1948 డైరీలను బయట పెడితే ఇండియా పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు చెడిపోతాయని, వీటిని తప్ప మిగతావన్నీ 1960 వరకు రిలీజ్ చేశారు. ది మౌంట్ బాటన్స్ రచయిత అయిన ఆండ్రూ లోని మన కరెన్సీలో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. మరో 51 లక్షల రూపాయలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కోర్టు కేసులో ఖర్చు చేశాడు. ఎందుకంటే 1947-48 డైరీలు ఉత్తరాలతో కలిపి 1960 వరకు అన్ని డాక్యుమెంట్లు పొందడానికి. ఇప్పుడు లండన్ కోర్టులో ట్రయల్ జరుగుతోంది. తొందరలో డిసైడ్ అవుతుంది ప్రైవేట్ డైరీలు మరియు లెటర్లు పూర్తిగా రిలీజ్ చేయాలా వద్దా అని. ఎడ్వినా 1960 నిద్రలోనే తెలియని కారణాల వల్ల మరణించింది. మృతదేహాన్ని ఆమె కోరిక ప్రకారం సముద్రపు ఒడ్డున పూడ్చిపెట్టారు. ఆ సమయంలో నెహ్రూ ఇండియన్ నేవీ ఫ్రిగేట్ INS త్రిశూల్ని ఆమెకు రక్షణగా పంపించాడు. దాంతోపాటు ఒక దండను కూడా పంపించాడు. లార్డ్ మౌంట్ బాటన్ మాత్రం బోట్లో ఫిషింగ్ చేస్తుంటే ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ అమర్చిన బాంబు పేలడం వల్ల 1979 మరణించాడు. ఈ వీడియోకింతే. బాయ్ ఫ్రెండ్స్.